Hi friends, welcome back to my YouTube channel. Meer chestunnaru Chinna Sravan official. So ee roju aithe mana channel lo so main light kosam wait chestunnam kada. So aa product aithe manaki vachestundannamata. So ippudu manam deenni unboxing edhi chesi asalu ee light e vidhanga undi, deeni performance e vidhanga undi anedi manam clear ga deenni unboxing chesi adhe vidhanga deeni initial impression aithe meeku aithe share chestunnanu. So idaithe meeku studio setup ki aithe manchiga aithe untundannamata. So manam separate ga anni bulbs adhe vidhanga diffusers avanni teesu కోల్సిన పని లేకుండా సో దీంట్లోనే మొత్తం అయితే ఉంటుందన్నమాట. సో అది ఒకే లైట్ ఎల్ఈడి ప్యానెల్ లాగా అయితే వస్తుంది. సో మనకి స్టూడియో సెటప్కి అది మెయిన్ లైట్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి అదేవిధంగా దీని ప్రైస్ డీటెయిల్స్ అదేవిధంగా దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ మొత్తం మనం కంప్లీట్గా వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా దీన్ని ఏ విధంగా మనం ఫిట్ చేసుకోవాలనేది కూడా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో సింపుల్ స్టెప్ అయితే ఉంటాయి. సో ఈజీగా మనం ప్రాక్టికల్ లైట్కి ఏ విధంగా అయితే చేసామో సేమ్ అదే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇంకా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే దీన్ని మనం కంప్లీట్గా అన్బాక్సింగ్ అయితే చేసి చూసేద్దాం. సో ఫస్ట్ ఇది స్టాండ్ అన్నమాట, తర్వాత లైట్ అయితే ఉంది ఎల్ఈడి ప్యానెల్. సో ఇదే అన్నమాట కెమెరా లైట్, మోడల్ MM240 అని అయితే ఉంది. సో ఇది 8K లైట్ అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి అన్నది మనమైతే చూద్దాం. సో ముందుగా సో ఇప్పుడు మనం ఈ లైట్ని అయితే సెటప్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకి బాక్స్లో అయితే ఈ 5 కంటెంట్స్ మాత్రమే అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ట్రైపాడ్ తీసుకొని సో ఈ హోల్డర్ని అయితే జాయిన్ చేయాలి. తర్వాత ఈ హోల్డర్తో మనం ఈ ప్యానెల్ని అయితే సెట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనకి బాక్స్లో అయితే ఒక రిమోటు, అదేవిధంగా ఒక ట్రైపాడు, ఇది ఒక హోల్డర్ మౌంట్ లాగా అయితే ఉంది. సో దీన్ని ప్రొవైడ్ చేశారు. ఇది మనకి రొటేటెడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో మీకు స్ట్రైట్గా కావాలనుకుంటే డైరెక్ట్ మనం ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ నుంచి కానీ లేదంటే ఇక్కడ నుంచి కానీ మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్. మీరు ట్రైపాడ్తో అయితే సో డైరెక్ట్ ట్రైపాడ్తోనే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని దానికైతే సెటప్ చేసి ఇంకా మొత్తం లైటింగ్ ఏ విధంగా ఉందనేది మొత్తం అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. సో మనం ఇలా ఉన్న ట్రైపాడ్ని సో దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఏం లేదు. సో మనం జస్ట్ అంబ్రెల్లా టైప్లో ఉంటుంది. సో దీన్ని మీరు ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని జస్ట్ దీన్ని కిందికి మీరు ఇలా చేసినా సరే లేదనుకుంటే దీన్ని ఇలా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మీకు కింద ఇలా అడ్జస్ట్ చేసుకొని సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ హోల్డర్తో దీన్ని మనం ఇప్పుడు కనెక్ట్ అయితే చేయాలి. సో మీకు ఇది రొటేట్ చేసుకోవాలంటేనే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో రొటేటింగ్ మనకు అవసరం లేదనుకుంటే సో డైరెక్ట్ మీరు దీని క్యాప్ ఉంటుంది, దీని క్యాప్ ఉంది కదా, సో దీన్ని జస్ట్ మీరు ఇలా తిప్పితే చాలు ఇది వచ్చేస్తుంది. సో దీన్ని తీసేసి డైరెక్ట్గా మీరు లైట్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ స్క్రూతో మీరు డైరెక్ట్గా ఇక్కడ జస్ట్ దీన్ని రొటేట్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ కావాలంటే ఇలాగా, ఇలా కావాలంటే ఇలాగా. సో టూ సైడ్స్ వేసుకోవడానికి మీకు ఉంటుందన్నమాట. సో ఇలాగా సో మీరు ఎటు సైడ్ కావాలన్నా మీరు మౌంట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది అడ్జస్టబుల్గా 360 డిగ్రీస్లో మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఈ రోలర్ అయితే ఉంటుందన్నమాట. సో చూడొచ్చు మీరు. సో దీన్ని మనం అడ్జస్ట్ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో దానికోసం ఇది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేద్దాం. సో దీన్ని మనమైతే ఇప్పుడు ఫిట్ అయితే చేసేసాము. సో ఇప్పుడు మనం దీన్ని ఆ లైట్ని అయితే ఇప్పుడు అటాచ్ అయితే చేయాలి. సో దీన్ని మనం ఇక్కడ పెట్టేసి రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనం ఈ విధంగా అయితే సెటప్ అయితే చేసుకున్నాం. సో దీన్ని హైట్ అయితే మనం ఎంతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో చూడొచ్చు సో మీకు ఇంకా హైట్ కావాలన్నా వస్తుంది ఇది సో మనకి ఇక్కడ కూడా ఉంది ఇంత హైట్ ఇంకా కావాలన్నా పెంచుకోవచ్చు మనం సో దీంతో మనం 360 డిగ్రీస్లో దీన్ని రొటేట్ అయితే చేసుకోవచ్చు మీకు ఎటు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న స్క్రూని మీరు తీసేసుకుని ఎటు కావాలంటే అటు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట 360 డిగ్రీస్ ఇది మెయిన్ లైట్ అనమాట ఇప్పుడు నేను రూమ్ మొత్తం అయితే డార్క్ చేసేస్తాను సో డార్క్ చేసి ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం సో అంతకుముందు మనం సో ఈ రిమోట్లో మనం ఈ AAA బ్యాటరీస్ని ఇన్స్టాల్ అయితే చేసేద్దాం ఓకే ఇప్పుడు మనం రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు కంప్లీట్గా మన రూమ్ అయితే డార్క్ అయిపోయింది సో ఇప్పుడు ఈ మెయిన్ లైట్ని నేను ఆన్ చేస్తాను చూడండి సో ఆన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో కంప్లీట్ రూమ్ మొత్తం అయితే చూడొచ్చు మీరు సో రూమ్ మొత్తం లైటింగ్ అయితే వచ్చింది సో సో నా ఫ్రంట్ సైడ్ అయితే లైట్ అయితే ఉందన్నమాట సో మీకు లైవ్లో చూపిస్తాను సో అది ఏ మోడ్స్లో వర్క్ అవుతుందో సో ఇంకొకసారి మీకు ఫేస్కి ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట సో ఇందులో నేను సెక్షన్ మోడ్స్లోకి వెళ్ళి నేనైతే క్లిక్ చేస్తున్నాను వన్ టైం క్లిక్ చేస్తే ఇలా కూల్ మోడ్లో అయితే వచ్చింది ఇది మూన్ మోడ్ అన్నమాట సో ఇదైతే మనకి కూల్లోనే హై అయితే వస్తుందన్నమాట సో ఇది వామ్ ఇది వామ్లోనే కొంచెం హై వస్తుందన్నమాట సో ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది సో నా ఫేస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకైతే అర్థమవుతుంది సో లోపల ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ అయితే చేశాను సో మనకి ఎక్కువగా నాయిస్ వస్తుందని చెప్పి నేనైతే ఆఫ్ చేశాను అందుకే చెమటలు అయితే కారుతున్నాయి సో ఈ విధంగా మనకి లైట్ అయితే ఉంటుందన్నమాట సో లైట్ అయితే చాలా బాగుంది సో 2700 ఈ లైట్ ప్రైస్ అయితే సో ఇది ఈ రూమ్ మొత్తం ఇదొక్కటే కవర్ చేస్తుంది సో ఇదే మనకి ఇప్పటి నుంచి మెయిన్ లైట్ అన్నమాట సో ఇంకొకటి ప్రాక్టికల్ లైట్ కూడా ఉంది మనకి అటు సైడు సో అదైతే మొత్తం ఇప్పుడు స్టూడియో సెటప్ అంతా చేసిన తర్వాత నేను దీని గురించి అయితే మొత్తం మీకు ఒక టూర్ అయితే చేస్తాను సో అప్పుడు మనం దీని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం సో ఇప్పటికీ చాలా లేట్ అయితే అయింది సో నేను నైట్ దీన్ని క్లియర్గా చూపిస్తే మీకు దీని పవర్ ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుందని నేను నైట్ అయితే రివ్యూ అయితే చేస్తున్నాను సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఒకసారి ఎక్కడి నుంచి చెక్ చేయండి సో దీని ప్రైస్ వచ్చి 2700 రూపీస్ నేనైతే అమెజాన్ నుంచి అయితే దీన్ని పర్చేస్ అయితే చేశాను సో మీకు దీని గురించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ఏదైనా సో క్విక్గా అయితే మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఆల్